सर्वेषु भूतेषु कुर्यात् गर्हस्य मास्त्रितः। यति संरक्षणं कुर्यात्, यतुल्नि कापाडाली, ఎందుకంటే జ్ఞానం వారి వల్ల ప్రపంచ వ్యాప్తం అవుతుంది గనక జ్ఞానరక్షణే బ్రహ్మచర్య సన్యాస రక్షణ. బ్రహ్మచారి చదువుకుంటున్నాడు కనుక వాడిని చదువుని కాపాడుకోవాలండి. చదువుని కాపాడుకోవడం ప్రతి కుటుంబం యొక్క బాధ్యత అని దీన్ని బట్టి చెప్తున్నారు. ఇలా చెప్పిన దేశంలో నిరక్షరాస్యత అవిద్య ఉంటాయా? ఉన్నాయి అంటే ధర్మం దెబ్బతింది అని అర్థం. ఇక్కడ యతిశ్చ బ్రహ్మచారీచ పక్వాన్న స్వామినా ఉభౌ, నువ్వు వండే అన్నం మీద అధికారం యతికి బ్రహ్మచారికి ఉంది, అధికారం ఉంది వాళ్ళకి. తర్వాతే నీకు అటు తర్వాత లింగే సమర్చయ నిత్యం దేవదేవం మహేశ్వరం నిత్య శివలింగ పూజ గృహస్థాశ్రమానికి ప్రధానమైనటువంటి ధర్మము. ఇక్కడ లింగం అనే మాటకు వచ్చేటప్పటికల్లా శివలింగం అనే మాటతో పాటు మనం చెప్పినప్పుడు సాలగ్రామాది దేవతాయతన అర్చన అది సంప్రదాయ సిద్ధంగా తెలుసుకోవాల్సింది. అదేవిధంగా ఆ రోజుల్లో అగ్నిహోత్రం ప్రధాన కృత్యం. అగ్నిహోత్రం ఎంత ముఖ్యమో తెలిస్తే ఇప్పుడు విడిచిపెట్టినందుకు విలవిల్లాడతామండి. అగ్నిహోత్ర క్రియ అందరూ చేయక్కర్లే, ఎవరు చెయ్యాలని బాధ్యత విధించారో వాళ్ళు చేస్తే అందరికీ క్షేమం. అందుకోసం అగ్నిహోత్రం ఉండేది, కానీ అది కోల్పోయాం. తెలుసుకుని మళ్ళీ చెయ్యాలి అంటే చేసే అవకాశం లేదు. అదే మూడు తరాలు కానీ అగ్నిహోత్రం విడిచిపెడితే నాలుగు తరాలకి అగ్నిహోత్ర అర్హత లేదు. అది అంటే ఎన్ని పోయే చూడండి. ఆఖరికి సంధ్యావందనం చేసే అబ్బో అని మురిసిపోయే రోజులు వచ్చాయి. కానీ అగ్నిహోత్రం అనేది అంత ముఖ్యమైనది. అది పోయింది అగ్నినాథాయ విధివత్ కుర్యాత్ యజ్ఞానంతరం. ఆ తర్వాత అగ్నిహోత్ర ఆరాధన. అదేవిధంగా యజ్ఞములు ఎందుకు చేయాలి? అగ్నిహోత్రం ఒకటి ఉందంటే దాన్ని ఆధారం చేసిన అనేక యజ్ఞములు ఉంటాయండి. పాక యజ్ఞములు, హవిర్యజ్ఞములు ఇత్యాది యజ్ఞములు చెప్పబడతాయి. అదేవిధంగా ఆయా పర్వకాలాల యందు దశపూర్ణ ఇత్యాది పర్వకాలముల యందు చేయవలసిన యజ్ఞములు అమావాస్య నాడు, పూర్ణిమ నాడు, కొన్ని ప్రత్యేక ఋతువుల్లో యజ్ఞములు, వీటి వల్ల ప్రకృతి క్షేమంగా ఉంటుంది. ఆ ప్రకృతిలో ఆయా కాలముల యందు వచ్చే మార్పులు ప్రపంచానికి క్షేమం కలిగిస్తాయి. ఎందుకంటే ఇంటికి హాస్పిటల్ ఉండక్కర్లే, ఊరికి కొన్ని హాస్పిటల్స్ ఉంటే చాలు. అలాగే ప్రతి ఊరిలో కొన్ని అగ్నిహోత్ర గృహాలు ఉంటే ఊరు బాగుపడుతుంది. అందులో రానున్న వికృతమైన మానవుల యొక్క స్వార్థ దాహం చేత రాబోయే భయంకరమైన ప్రకృతి పరిణామాల్లో ప్రపంచాన్ని కాపాడగలిగే శక్తి యజ్ఞానికి అగ్నిహోత్రానికి మాత్రమే ఉంది. అయితే అలాగని చెప్పి ఎవడికి వాడు నిప్పు రగిలించుకుని నెయ్యి పోస్తే సరిపోదు. దానికి ఒక సంస్కారములు, దాని పద్ధతుల్లో దాని ప్రకారం చెయ్యగలిగే వాళ్ళని చేసే అవకాశం మనం కల్పిస్తే మనం లోకక్షేమం చేసిన వాళ్ళని అవుతాం. అది యజ్ఞై సర్వాణి పాపాన్ని వినశ్యంతిన సంశయ, చిత్తశుద్ధికి యజ్ఞం కంటే గొప్పదైన మార్గం లేదు సుమా. ప్రక్షీణ అశేష పాపస్య, ఈ విధంగా ఉండడం వల్ల ఇప్పటి వరకు చెప్పిన జీవన విధానం వల్ల అన్ని పాపములు తొలగి శుద్ధాంతఃకరణస్య చ, వాడు శుద్ధమైన అంతఃకరణ ఏర్పడుతుంది. అప్పుడు దేవదేవ పరిజ్ఞానే వాంఛాజాయే సుమృత, అప్పుడు వాడికి దేవదేవుడైన పరమాత్మ గురించి తెలుసుకోవాలని కోరిక పుడుతుంది. అదే యజ్ఞాలని స్వర్గకామో ఇది స్వర్గం యాతి యజ్ఞ ద్విజోత్తమ, అటువంటి భగవత్కామంతో కాకుండా మామూలు కామంతో చేసినట్లయితే వాడికి ఇహలోకంలో పాపాలు పోయి స్వర్గాది లోకాలు లభిస్తాయి. పుత్రముత్పాదయే స్వస్యం, అలాగే సంతానాదులు కూడా యజ్ఞం వల్ల లభిస్తాయి. ఇంకొకటి, యజ్ఞాలు యాగాలు చేస్తున్నాను కదా అని ఊరుకోకుండా సత్యం బ్రూయాత్, బ్రహ్మచారికి ఎలా నియమాలు ఇక్కడ, సత్యం బ్రూయాత్ సత్యం చెప్పాలి. అదేవిధంగా ప్రియం బ్రూయాత్, సత్యాన్ని కూడా ఇతరుల మనసు నొచ్చుకోకుండా మాట్లాడాలండి. ఎలాగే మాట్లాడతానండి, కుదరదు. నువ్వు కూడా అలా మాట్లాడుతూ నువ్వు తట్టుకోలేవు, అదికి తెలుసుకో. అదే సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ అలా మాట్లాడాలి. బ్రూయేత్ సర్వభూతేషు సర్వదా, పైగా సర్వభూత హితముతో మాట్లాడాలి. కానీ మాటకి సత్యము ప్రియము హితము అని మూడు లక్షణాలు ఉండాలి. అంటే కేవలం బాహ్యమైన రిచువల్స్ మాత్రమే కాకుండా ఆంతరికమైన సంస్కారాలు చెప్తుంది సనాతన ధర్మం. రెండుతో కలిపి జీవించమని చెప్తుంది. ఏమం సమాచారం విప్రో విరక్తశ్చేత్ గృహాశ్రమాత్, ఇలా గృహస్థాశ్రమం గడుపుతూ ఉండగా పురాకృత సుకృతం వల్ల వైరాగ్యం కలిగితే, ఏది పురాకృత సుకృతం వల్ల ఒకవేళ వైరాగ్యం కలిగితే సన్యసేత్ సర్వకర్మాణి వేదాంతాభ్యాస యత్నవా, అంతవరకు గృహస్థాశ్రమంలో చేస్తున్న కర్మలు అగ్నిహోత్రాది కర్మలని పద్ధతి ప్రకారంగా సన్యసించి, సన్యసించడమే పద్ధతి అండి, వైరాగ్యం కలగ్గానే ఎక్కడో పారిపోవడం కాదు, దానికి పద్ధతి ఉంది. సన్యసించి వేదాంతాభ్యాసం చేయాలి. సన్యాసాశ్రమం తర్వాత ఏ జ్ఞానం కోసమని సన్యసించాడో ఆ జ్ఞానమే నిరంతర అభ్యాసం కావాల్సమా. అభ్యాసం కాసింత ఆపినా ప్రాపంచిక వాసనలు వచ్చేస్తాయి. ఎందుకంటే వైరాగ్యం రావడం సిద్ధి కాదు, సిద్ధికి మంచి సాధన అంతే. కానీ వైరాగ్యం కలిగినంత మాత్రాన అన్ని విడిచిపెట్టి కూర్చున్నా అంటే భ్రష్టుడైపోతాడు. అన్ని విడిచిపెట్టాడు కానీ బోల్డ్ టైప్,
బోల్డ్ టైం ఉంది కనుక పనికిమాలిన ఆలోచనలు పనికిమాలిన చేతలు. ఆ సీరియల్ నేను ఎంత దాకా వచ్చింది అని అడుగుతాడు కూర్చుని, ఎందుకంటే కర్మలు విడిచిపెట్టేశాడు కదా, ఈ కర్మ విడిచిపెట్టాడు. అందుకే వాడు వేదాంతాభ్యాస యత్నవాన్, యత్నవాన్ ప్రయత్నపూర్వకంగా వేదాంతాభ్యాసం చేయాలి. ఎందుకంత గట్టిగా చెప్తున్నాడంటే, వేదాంత శ్రవణాభావే పతితోయం భవే ధ్రువం, వేదాంతాభ్యాసం చెయ్యకపోతే పతనమైపోతాడు. ఎందుకంటే ఇదివరకు కర్మలు ఉన్నాయి కనుక పతనం కాడు, కనీసం మంచి జన్మలేని వస్తాయి. ఇప్పుడు కర్మను తెలిసేడుగా, వేదాంత అభ్యాసం చేయకపోతే కర్మను వదిలేసిన పాపానికి పతనమైపోతాడు. అందుకే వేదాంత అభ్యాసం చేయాలి. విరక్తోపి ముముక్షిచ్చే ధ్వంసేవా సన్యసేద్గృహి, పైగా వాడి యొక్క స్థితిని బట్టి సన్యాసం కూడా ఎలా ఉంటుంది గృహస్థికి అంటే, కుటీచకం కానీ బహూదకం కానీ హంస కానీ పరమహంస కానీ నాలుగు రకాలుగా సన్యాసాలు ఉంటాయి అని చెప్తున్నాడు ఇక్కడ సన్యాసాశ్రమం. అయితే అవిరుక్తో గృహీచాంతే, గృహస్థాశ్రమంలో ఉంటే వైరాగ్యం కలగలేదనుకో, అప్పుడు ఏం చేయాలి అంటే వానప్రస్థం సమాశ్రయం, కొంచెం భోగాలు కొంచెం తగ్గించుకుని వానప్రస్థాశ్రమం స్వీకరించాలి. వానప్రస్థాశ్రమం అంటే ఏకాంతవాసం, భార్యతో కలిసి లౌకిక విషయాలు తగ్గించుకుంటూ ఉండాలి. అంటే వైరాగ్యం పూర్తిగా కలగలేదు, అప్పుడు ఏం చేయాల్సిందంటే కంట్రోల్ చేసుకోవాలి. ఇంతవరకు లౌకిక విషయాలు ఎన్ని పోగు చేసుకోవాలనుకుంటున్నావో తగ్గించుకో, తొలగించుకో అంటే చెప్పిన వాడిని తొలగించేస్తాడు వీడికి. అందుకే తగ్గించుకో అని చెప్పాలి ఇక్కడ, అవి తగ్గించుకోవాలి ఇక్కడ. ఎవడికి? గృహస్థై వైరాగ్యం కలగని వాడికి. లేదా అవి కూడా తగ్గించుకోలేనంటే ధర్మబద్ధంగా బతుకంతా అదే పాటించి, ఇప్పుడు చెప్పింది అదే చేయి మొత్తం, దానివల్ల పతనం కావు. అథవా యావదాయుష్యం గార్హస్థ్యం సమ్యగాచరే, కలియుగంలో ఇదే బెటర్ అండి. ఎందుకంటే వైరాగ్యం కూడా భ్రాంతి వైరాగ్యాలే ఎక్కువ. ఇక సన్యాసం కూడా మంచి ప్రొఫెషన్గా కనబడుతున్న కాలం ఇది ఇక్కడ. ఎందుకంటే వాళ్ళకి రాజకీయాలు అండదండలు కావాలి, వ్యాపారస్తులు అండదండలు కావాలి, వాటితో తాము క్షేమంగా ఉండాలి, తాము పెట్టుకున్నవి క్షేమంగా ఉండాలి, వాటికి లెక్క డొక్క కావాలి. వాడుకున్న సంసారం మామూలు గృహస్థుకు కూడా లేదు, వాడికే మీద అంత విచారణ. ఓకే, వాడికి ఎవడు నాయకుడు అవుతాడు, వాడు డిసైడ్ చేస్తాడు. ఆ నాయకుడు కోసం ఈ సన్యాసి పీఠంలో హోమాలు చేస్తాడు, ఆయన గెలిస్తే నా ఆత్మాను ముద్దెట్టుకుంటాడు. ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నామని కూడా, దేహమే ఆత్మనుకోకూడదు సన్యాసికి, ఇంకో దేహం ఆత్మట, ఎంత బాధాకరమైన విషయం అండి ఇక్కడ. దీన్నే కలి అంటారు. మరి ఏం చేస్తారు ఇక్కడ? అథవా యావద దానికంటే గృహస్థుగా చచ్చే వరకు బతకడం పెట్టరు అన్నాడు ఇక్కడ. వైరాగ్యం కలగకపోతే నేననలేదండి సౌత్ పౌరాణి. మళ్ళీ ఇది పట్టుకుని దీ బిట్టుకట కట్ చేసి దాన్ని వైరల్ చేసి కేసులు పెట్టి ఎందుకు గోళ? మంచి మాట మాట్లాడనే పట్టలేదు ఎవడు కూడా. ఇది బాధాకరమైన అంశం. గృహస్థాదాశ్రమా సర్వే సముత్పన్న సురక్షిత, ఎందుకంటే అన్నిటికన్నీ సురక్షితాశ్రమం గృహస్థం. వాడు సుఖం అనుభవించాలని ధర్మబద్ధంగా అనిపిస్తాడు పర్వాలేదు, కానీ సన్యసించి సుఖం అనిపిస్తే పతనమైపోతాడు. నైష్టిక బ్రహ్మచర్యం సుఖం అనిపించాడు పతనమైపోతాడు. కానీ గృహస్థగా ఉండడు అన్నిటికంటే బెటర్. ఇంకా ఎప్పటికో అప్పుడు ధర్మబద్ధంగా ఉన్నాడు కనుక ఈ జన్మ కాకపోతే తర్వాత జన్మలైనా వాడికి వైరాగ్యము భక్తి జ్ఞానము మోక్షము వస్తాయి. కానీ ఈ జన్మలో మంచి పనులు చేస్తూ జీవించాడు కనుక నరకాలికి పోడు, పతనం కాడు. చూసారా? అందుకే గొప్ప మాట చెప్తోంది శాస్త్రం, గృహస్థాదాశ్రమా సర్వే సముత్పన్నా అసురక్షితాః.